హాయ్ మీరా కాకపోతే నువ్వా ఏంట షాక్ అనుకోకుండా వచ్చారు కదా జనరల్ గా నేను ఎప్పుడు అనుకోకుండా వస్తాను అనుకుంటారా నీకు ఏమ అభ్యంతరం నాకు ఏమ అభ్యంతరం కూర్చోండి థాంక్యూ జనరల్ గా ఎవరైనా కూర్చోమంటే నేను కూర్చోను అవును మీ ఆయన రాలేదుగా బహుశా రాడనుకుంటాను రమాదేవి ఏమిటి ఈ మధ్య నువ్వు ఏదో కొత్తగా వ్యాపారం ప్రారంభించావంట వ్యాపారమా అదే అబ్బాయిల అమ్మాయిలకి అమ్మాయిల అబ్బాయిలకి ఎక్స్చేంజ్ తెలుగులో తార్చడం రాజశేఖరం గారు మర్యాదగా మాట్లాడండి ఈ వ్యాపారం చేసే వాళ్ళకి మర్యాద కూడా తెలుసా మీ అమ్మగారి ముఖం చూసి ఊరుకుంటున్నాను రమాదేవి ఇంతవరకు నా దగ్గర ఉన్న కేసులన్నీ పాతపడిపోయాయి నీకేమైనా కొత్త కేసు తగిలితే చెప్పు నాకు కావాలి ప్లీజ్ గెట్ అవుట్ ఐ సే గెట్ అవుట్ షట్ అప్ ఏమిటి మాట్లాడకుండా ఉంటే రెచ్చిపోతున్నా ప్రతిరోజు మా ఇంటికి దేనికి ఫోన్ చేస్తున్నావు చేయకూడదా చేయొచ్చు కానీ చేసి లైన్ కట్ చేయడం తప్పు హలో అనగానే మాట్లాడకుండా ఫోన్ పెట్టేయడం తప్పు అవును ఫోన్ చేసే దేనికి దాన్ని ఆ శేఖర్ బాబు గారిని కలపడానికేగా ఏ లేచి నూరేమైపోయింది పడిపోయిందా పక్షపాతం వచ్చిందా రమాదేవి పెళ్ళై కాపురం చేసుకుంటున్న దాన్ని గాలికి తిరుగుతున్న వీణ్ణి ఇద్దరిని ఫోనుల్లో మాట్లాడించాలనుకోవడం గుళ్లల్లో కలపాలనుకోవడం దీన్ని ఏమంటారు తెలుగులో తార్చడం అంటారా ఇంకేమైనా అంటారా తార్చ బ్రతకాల్సిన కర్మాకేం పట్టలేదు హలో బ్రదర్ అరే నువ్వా మై గాడ్ మా ఆవిడ ఎవడినో తగులుకుంది వాడికి దాన్ని ఇచ్చేసి నీతో కాలక్షేపం చేద్దాం అనుకున్నాను ఐఎమ్ సారీ ఆ తగులుకున్నది నువ్వేనా క్షమించండి మేము ప్రేమించుకున్నాం ప్రేమ అంటే పెళ్లికి ముందేగా అవును పెళ్ళైన పిల్ల వెంట పడ్డం ప్రేమ అనరు బ్రదర్ కామం అంటారు కామం కళ్ళు కప్పేస్తుంది ఎదుటి వాళ్ల చేత కూడా కళ్ళు కప్పించేస్తుంది ఎప్పుడు ఒకప్పుడు అందరి కళ్ళు కప్పి లేపుకుపోతుంది నువ్వు ఆమె వెంట పడితే అది నాకు తెలిస్తే ఆ పిల్ల బ్రతుకు ఏమైపోతుంది బ్రదర్ క్షమించండి ఆమె బ్రతుకు పాడు చేయాలని రాలేదు ఆమెతో మాట్లాడి మాత్రం వెళ్ళిపోదామని వచ్చాను అవును నువ్వు మాట్లాడి వెళ్ళిపోవాలనుకున్నావు నువ్వు శ్రీరామచంద్రుడివి మాట్లాడి మాత్రమే వెళ్ళిపోతావు కానీ ఆమె సీతామహాసాధువు కాకపోవచ్చుగా నీ తోక పట్టుకుని నీ వెంట అలాగే వచ్చేస్తే ఓకే 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 ఆవిడ కూడా సీతామహాసాధువే అనుకుందాం నీలాగే మాటలతో మాత్రమే ఆపేసింది అనుకుందాం కానీ నేను రావణాసురుణ్ణే మీ ఇద్దరిని చూసి అపార్థం చేసుకుని షూట్ చేస్తే ఒకవేళ ఆమెను వదిలేస్తే అప్పుడు ఆమె బ్రతుకేమైపోతుంది వాట్ హ్యాపెన్స్ టు యువర్ ఫ్యూచర్ నిజంగా అలాంటి పరిస్థితి ఏర్పడితే ఇందులో ఆమె తప్పేమీ లేదని తప్పంత నాదే అని మిమ్మల్ని ప్రాధాయపడతాను నేను విన్నాం వినేవరకు వదిలిపెట్టను అప్పుడు విన్నాం దెన్ ఆమె నాతో పాటు తీసుకెళ్తాను ఐ సీ నేను కాదంటే ఆమె నీతో పాటు తీసుకువెళ్తావు ఎస్ ప్లీజ్ ఓకే తీసుకువెళ్ళి ఏం చేస్తావు ఈ లోకంలో భర్తలు విడిచిపెట్టిన వాళ్ళు దిక్కులేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ ఎవరెవరు ఏ విధంగా ఆశ్రయిస్తున్నారో నేను అలాగే ఇస్తాను ఐ సీ అంటే భర్తను విడిచిపెట్టిన ఆమెను నీ ఆశ్రమంలో ఐఎమ్ సారీ నీ ఆశ్రయంలో పెట్టుకుంటావు పెళ్లి కాని నువ్వు భర్త లేని ఆమె ఒకే ఆశ్రయంలో ఉంటే మీ ఇద్దరికీ అక్రమ సంబంధం ఉందని లోకమంతా కూడా మీ నెత్తినెక్కి కూర్చుంటే అప్పుడేం చేస్తావు భరిస్తావు నువ్వు తెగించావు భరిస్తావు ఏమైనా చేస్తావు కానీ ఆమె ఆడదు పాపం భరించలేక పొరపాటున ఏ ఆత్మహత్య చేసుకుంటాను అంటే అప్పుడేం చేస్తావు భారీగా స్వీకరిస్తావు రాయ్ రాయ్ యు ఆర్ ఆన్ ద రైట్ వే మీ అసలు ఉద్దేశం ఇదే మిస్టర్ శేఖర్ బాబు నాకు మీ ఇద్దరి సంగతి తెలిసి నేను రెచ్చిపోయి ఆమెను విడిచిపెడితే ఆమెను తీసుకుపోయి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ఒకడితో తాళి కట్టించుకుని వాడితోనే కాపురం చేసిన దాంతో తిరిగి కాపురం చేయడానికి నీ మనసులో ఒప్పుకుంటుంది ప్రేమ కళంకం ఐసీ అచ్చ తెలుగులో చెప్పాలి అంటే ప్రేమకు ఎంగిలి లేదు మిస్టర్ శేఖర్ బాబు నువ్వు ఊహించినంత తేలిగ్గా ఆమెను విడిచిపెట్టను ఆమెను ఆ ఇంటి నుంచి బయటకు పంపించను నా వెనుక ఇంత తతంగం జరుగుతుందని తెలిసిన తర్వాత దీనికి కారణమేమిటో తెలుసుకోకుండా పరిష్కారం ఏమిటో ఆలోచించకుండా అంత తేలిక నిర్ణయం తీసుకో ఈ నిర్ణయం తీసుకోవడానికి 5 రోజులు గడువు తీసుకుంటున్నాను ఈలోగా కాలు బయట పెడితే కూలీలు వెడగొడిస్తాను వస్తా శేఖర్ బాబు గారు అంటే ఎవరండి నేనే
ప్రియా గారు మిమ్మల్ని ఒకసారి ఇంటికి రమ్మన్నారండి.